అరకులో ఏదో చేశారని విన్నాను నేను. బ్రహ్మాజీ గారు మీరు ఏం జరిగింది అరకులో? ఆ రోజు మీరు అరిచారు కదా అరకులో ఏదో జరిగిందని. అరకులో ఏం జరిగిందో చెప్పమని. తలగడ ఉంది. ఓ అదా, అదే అదేంటి తేజు, అదేంటి తేజువా, ఏమి తెలియనట్టు మీరు అలా, మీరు మంచి యాక్టర్ అని తెలుసు, అలా యాక్ట్ చేయకండి. కానీ అది మీకు తెలుసు అని మాకు తెలుసు ఏం జరిగింది అంటే. అది అదొక యథార్థ సంఘటన, యథార్థ సంఘటన, రానివ్వండి బయటికి. దానికోసం నేను చెప్పాలంటే అసలు ఎవరు చెప్పారు మీకు? నాకు అలా తెలిసిపోతుంటాయి అన్ని. ఎలాగా అలా అంటే? అమ్మాయి కదా, మర్చిపోయాను, అమ్మాయి అమ్మాయికి అన్ని తెలిసిపోతాయి. ఇన్నిసార్లు అంటూ ఉంటే చాలా కష్టంగా ఉంది వినడానికి. నాకు భయంగా ఉంది మరి. దారుణం అసలు. అది ఏం తెలియదు, మీరు చెప్పండి. నాకు తెలీదు, ఏదో బ్రహ్మాజీ గారికి మీకు సంబంధించిన విషయం అని విన్నాను నేను. లేదండి, అభినవ్ బ్రహ్మాజీ, మేము ముగ్గురం కలిసి సమీత గారిని చూసి భయపడ్డాం. అవును, సినిమాలో భయపడి ఉంటారు కొన్ని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, థ్రిల్లర్ హారర్ వాట్ ఎవర్ లైక్ అయ్యో ఉండుంటే అందుకని మీరు భయపడి ఉంటారు. బట్ అలా కాకుండా. అండ్ మీ డాక్టర్ గురించి చెప్పండి, ఆర్ఎంపి డాక్టర్. మా బ్రహ్మాజీ మా హీరో గారు. మా హీరో గారు ఆయన హీరోనా? అదే ఈ విషయం నాకు తెలియదే. మా హీరో గారు, ఈవిడ హీరోయిన్ గారు, వీళ్ళిద్దరు పేరా? అక్కడ జరిగింది ఏంటంటే, వి వాంటెడ్ టు డైరెక్ట్ బ్రహ్మాజీ గారు యాస్ ద హీరో. బ్రహ్మాజీ గారు హీరో, సంయుక్త హీరోయిన్, అభినవ్ డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్. ఓహో, మీరు సినిమాలోనా ఇవంతా? ఇదేంటి, కొత్త సినిమా నడుస్తుందా విరూపాక్ష పక్కన? ఓకే, స్టోరీ డిస్కషన్ అన్ని ప్లాన్ చేసి అన్ని చేసాం. యాంకర్ నేనే కదా. దేనికి? మూవీకా? మూవీ ప్రమోట్ చేసినప్పుడు కదా, తీసినప్పుడు మేము ప్రమోట్ చేయాలి కదా. అంత దూరం వస్తుందా అని అంటున్నారు. ఎందుకు రాదు, మా బాధ్యత కోసం మేము చేస్తాం. ఓకే. అండ్ అజయ్ గారు కూడా చాలా డిఫరెంట్ రోల్లో కనిపించారు, చాలా హైట్ గా కనిపిస్తున్నారు ఆయన. ఆల్రెడీ ఉన్నారు అది, బట్ ఏంటిది అఘోరాలా కనిపిస్తున్నారు ఆయన కాంబినేషన్ సీన్ లో. ఐ థింక్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ఆయన ప్రెసెన్స్ ఆఫ్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ విల్ బి వెరీ ఫ్రైటనింగ్, ఇట్స్ వెరీ టెరిఫైయింగ్. హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ఆయన ఆకారం అంత భయం పుట్టిస్తుంది అని చెప్పి ఆయన చూసిన తెలిసింది. చాలా చాలా కష్టపడ్డారండి. అంటే ఆ లుక్ రావడం కోసం చాలా కష్టపడ్డా పాప అన్న. అదే కదా, ఆ రోజు మనం క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ రోజు ఆయన అది వేసుకొని ఇమీడియట్ గా తీసుకొచ్చాడు ఆయన కట్టను గానీ. ఎంత హాయిగా ఉంటుంది అసలు ఆ గడ్డం పెట్టుకోవాలి అప్పో. కానీ హిస్ డెడికేషన్ టు ఎస్ఏ ద రోల్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ అండి. సాయిచంద్ గారు, ఆయన కూడా పాపం, ఆయన అంత ఏజ్ లో ఆయన అసలు గడ్డం పెట్టుకోవడం అసలు ఎంత బాగా చేశారు, ఎంత క్యూట్ గా అనిపించారంటే, సో అంటే షూటింగ్ చేసినంత కాలం సంయుక్త వచ్చేసి చూపులు వేసుకోవాలి, సాయిచంద్ గారు చూపులు వేసుకోవాలి పూజారి గారి క్యారెక్టర్ గా. హీ వాజ్ సో డెడికేటెడ్ టు ద రోల్ వీళ్ళిద్దరు. అండ్ బ్రహ్మాజీ గారు డాక్టర్ చేయలేదు అండి, పాప అజయ్ గారిన మటుకు ఆయన ఈ వయసులో ఎంబీబీఎస్ చదివి అది కేవలం ఆర్ఎంపీ డాక్టర్ కాదు అని చెప్పి మేము గుర్తు చేసాం మేము. కానీ అజయ్ అన్న చాలా బాగా చేసా. అంటే ఆయన చూపులు వేసుకోరా అఘోరగా అఘోర గెటప్ లో ఉండడం కోసం, ఆ రియాలిటీ రియలిస్టిక్ ఫీల్ కోసం అన్న కూడా చూపులు వేసుకోరా. ఎవరైనా గ్రేట్ జాబ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ముగ్గురికి, తినకి సాయి చంద్ గారికి అండ్ అజయ్కి. చూపులు వేసుకోకుండా మట్టి రోడ్లో రాళ్ళ రోడ్లో నడిచేసారు. హ్యాట్స్ ఆఫ్.